ਚੰਗੜਾ ਖਾਦ ਖਾਦ ਵਾਸੁੜਾ నేటి రాత్రి అంతయు వల్ల కాటి అందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు కొండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండమున నాకు ఇచ్చినాడు. ఓహో సురాభాండమా, ఓహో సురాభాండమా, నీవు కావునని విశ్వానికి సహాయ సంపత్తి చే విశ్వ విశ్వంభరాజుపై ఇట్లా సృష్టించి ఉన్నావు. అంధకారం ఎప్పుడు బ్రహ్మాండముతో ఆవరించి సైతం బుద్ధివాడను చేయిస్తున్నది కదా ఈ అంధకారము. కలవారి
ఎంత సౌఖ్యం ఎంత తీరుతున్నా చూచినాను. బంధములు శాశ్వతమని అనంతమైన ఆశాపాశములు చిక్కి ఈ
స్వేచ్ఛ మాయామేయ జగంబు నిత్యమని సంగ్రామించి ముఖంబున వరకు ఈ మానవులకు ఎంత ఆశ ఎంత ఆరాధన ఎంత ఆశ ఎంత ఆరాధములే ఈ భువన ముందు జన్మించిన వ్యక్తి సొంతము కాదు దేహమని సుంతయరు మను బాధసాదులే కాలము జీర్ణ జీవి జీర్ణము పంపటి ధమ్ములను విడిచిపోవట సత్యము ఇది మహావిచిత్రమైన ప్రకృతి ప్రాణులకు విద్య భూమి అయిన ఈ రద్ర భూమికి What?
అరణ్యుల తల్లి జీవుల చరిత్రను ఈ రుద్రభూమిలో భద్రమై గాలి ఉన్నవో కదా. ఏ భూములేము రాజన్యుల అధికార ముద్దికని సంపదలకు అధిపతి సువర్ణ మణిమయ సౌధములలో మెలగినను విస్తారాతి సామ్రాజ్యాధికారమును సంపాదించునను చివరకు తనకు కావలసినది నాల్కలు చాచుచు చెప్పకయే చెప్పుతున్నది చెప్పకయే చెప్పుతున్నది. ఆరడు గుంఠరాశ కలము ఆరడు గుంఠరాశ కలము ఆస్తిగడి ఇంత దీర్ఘ నిద్రావతులైన సాకుతున్నారు Oh,
వచ్చిన పిల్లవా సగము. అది అది విత్తుటా కనిష్టకు అగ్గం కవిదరాలి ఆలయకి. శ్మశాన వైరాగ్యమైన ఇదే కాబోతుంది. నేను ఇక త్వరపడి నా మంచం ఎంత కేగలను.
ముందుగా నిర్ణయించలేకున్నాని. ఈ చితి అందలి కాష్టములు దీపముగా చేసుకుంటుంది. ఇదే శ్మశాన రాజ్యాధిష్ఠితుడనగు మదీయ సింహాసనము. నేను చట సోమంతనమును కూర్చులేనా? సమర్థనమును కూర్చుండెను. మృతులు వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగును కదా. నాకును నిద్రకును రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతీయులు అర్ధాంగ లక్ష్మీ చంద్రవతి కొడుకుతో నాటితోనే నాకు నిద్రకులు రుణము తీరిపోయిన రుణము రాజ్యవియోగములకై దుఃఖింపను మహారణ్యవాసాది ఘోర కష్టములన్నీ సంభవించను. కడకు చంబకు చందాల దాస్యవృత్తిపై పరితపింపను. కానీ పరమదైవముగా పూజించుచు తనకెంత లేసి కష్టములు సంభవించినము. తన్నొక్కడికి బానిసగా తెగ నప్పు కొడుకు సంగ్రహించినప్పుడు నాథ సత్య ప్రతిష్టక వినొచ్చు నీచకృత్యములన్నీ సగౌరవములేయగులని నన్ను ఉత్సాహపరచి సత్యవ్రత వీక్షకు ప్రాణభూజన అర్థాంగ చంద్రమతి దేవి వియోగము. చంద్రమతి దేవి వియోగము పాటలకు
అట్లాడు ఎల్లాని పాటకునై సువర్ణమయడోలా కేలి కింబాసి పొట్టకునై ముఖముగా నీవు కిరాతులకు జన్మించవలసిన వాడివి. ముఖముగా నీవు కిరాతులకు జన్మించవలసిన వాడివి. నీకున్నా విడలేక విడలేక నీ వెను వెంట వచ్చదన పౌరుల దుఃఖము మాపిన బంగారు పండా.
ఈషణత్రయముల వీడ లేకుంటేనా నా చిత్తమునకు శాంతి ఎప్పటికో కదా. ఆ శాంతిగాక ఇంకేమున్నది? స్త్రీ కంఠస్వరంలో ఉన్నది పోయి చూచదు కాదు.